హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వర్లమణిస్ కిచెన్. ఇవాళ వీడియోలో నేను వంకాయతోని ఒక హెల్దీ అండ్ టేస్టీ పరాటా చూపించబోతున్నాను. చేసుకోవడం చాలా సులువండి, చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. ముందుగా ఇక్కడ నేను 1/4 కేజీ వంకాయలు తీసుకున్నానండి. ఇలాగ వంకాయలు తీసుకున్నాక దాన్ని ఇలా కట్ చేసుకుని నీళ్ళలో వేసుకోవాలి. ఈ పరాటాస్ ఎంత టేస్టీగా ఉంటాయి అంటే, అసలు వంకాయతో చేశారంటే ఎవరు నమ్మరు అండి, అంత బాగుంటాయి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఇలాగా తురుముకోవాలి. ఈ పరాటాస్కి ఎలాంటి వంకాయ అయినా పర్వాలేదండి, లేత వంకాయ అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఆ తర్వాత తురుము పెట్టుకున్న వంకాయ ముద్దు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, నేను ఇక్కడ సుమారుగా 2 పచ్చిమిర్చిలు తీసుకున్నానండి. దీంతోపాటు 1 చిన్న సైజు అల్లం ముక్క కూడా ఇలాగ తురుము వేసుకున్నాను. దీంతోపాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ పరాటా చేసుకునేటప్పుడు పిండి కలుపుకుంటాం కదండి, పిండి కలుపుకునేటప్పుడు పెద్దగా నీళ్ళు పట్టవు, ఎందుకంటే వంకాయ ముద్ద ఆల్రెడీ వేసాం కదా, అందులోనే నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి నీళ్ళు పెద్దగా వేయకూడదు. ఇలా కలిపి పెట్టుకున్నాక 1-20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చపాతీలు మాదిరిగా వత్తుకోవాలి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఇలాంటి పరాటాస్ ట్రై చేయండి, చాలా బెనిఫిట్ ఉంటుంది. ఈ పరాటాస్కి కాంబినేషన్ ఏదైనా కర్రీతో తినచ్చండి, ఒకవేళ కర్రీ లేకపోతే ఇలాగ కమ్మటి పెరుగుతో కూడా తినచ్చు. తినండి, ఎంతో రుచికరమైన వంకాయతో చేసిన పరాటాస్, చాలా రుచికరంగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ వాడలో మనిషికి ఛాన్స్.